లాగి మరి పచ్చ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మైండ్ గేమ్ బాజిరెడ్డి శివారెడ్డి చేస్తే నువ్వు సీఎం అవుతావు కానీ శివారెడ్డిని చంపితే నేరస్తుడే అవుతావు ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు ఈ డైలాగు అదేదో మహేష్ సినిమాలో చాలా పాపులర్ ఈ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ వార్త చదివాక ఎందుకో కానీ ఆ డైలాగే గుర్తుకొస్తుంది ఎందుకంటే పక్కాగా ఇందులోనూ లాజిక్ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది కనుక్క ఎస్ నిజమే గాలి పోగేసి ఏదైనా మసాలా వంటకం చేయడంలో ఆంధ్రజ్యోతి ఏ కాలం నుంచో ఫేమస్ అసలు సరుకులు వేయకుండా కేవలం మసాలాలు వేసి దమ్కీ బిర్యానీ ఘమఘమలాడించగలదు కానీ ఇది మరీ పొయ్యి కింద మంట కూడా పెట్టకుండా వంట చేసినట్టుంది పొయ్యి క్రింద మంట లేకుండా వంట చేసి మంట పెట్టడం అనే ఓ క్రొత్త కళను ప్రయోగం చేస్తున్నట్టుంది తెలంగాణ సీఎం కేసీఆర్ మొన్నటి దుబ్బాక గ్రేటర్ పరాభవం తరువాత చింతాక్రాంతుడే పరి పరి విధములా చింతించి పరితపించి చివరకు ఓ తరుణోపాయం కనుగొన్నాడట జగన్ పార్టీని బరిలో దింపడమే ఇక శరణ్యమని ఆ అస్త్రాన్ని బయటకు తీస్తున్నాడట అదేదో కేసీఆర్ చెప్పగానే జగన్ తన పార్టీని అబ్రకదబ్ర అనగానే మూసేసినట్టు ఓపెన్ ససేమ్ అనగానే తెలిసినట్టు జగన్ పార్టీ ముఖ్యల్ని పిలిచి ఎమోయ్ మీరు వెంటనే తెలంగాణలో కూడా పొలిటికల్ ఆపరేషన్లు స్టార్ట్ చేసేయాలి అని చెప్పాడట ఏకంగా జగన్ సోదరి షర్మిల కూడా పెద్ద డాలు పెద్ద కత్తి పట్టుకుని ఇక యుద్ధ రంగంలోకి దిగాల్సి వస్తుందని కూడా చెప్పాడట ఆయ్ ఓరి బీజేపీ అధమా నాకు రెడ్లంటే పడదని తెలిసి రెడ్లకు నాకు చుక్కెదురు అని తెలిసి కాంగ్రెస్ నుంచి రెడ్లను నువ్వు తోలుకుపోతావా నన్ను దెబ్బతీస్తావా చూడు జగన్ ప్రయోగంతో నీ వ్యూహాన్ని పటాపంచలు చేస్తాను అని కేసీఆర్ అన్నట్టుగా ఉంది రచన సరే పర్ డిబేట్ సేక్ ఈ వార్త నిజమే అనుకుందాం చర్చ కోసం దేనికి అక్షర సత్యం అనుకుందాం ఇక పదండి విశ్లేషిద్దాం ఇంతకీ జగన్ పార్టీ తెలంగాణ ముఖ్యులు అనగా ఎవరు ఆ పార్టీకి తెలంగాణ ముఖ్యులు కూడా ఉన్నారా ఎవరు పార్టీ నిర్మాతగా పేరున్న శివకుమారుడా పార్టీ నాయకుడే అంటున్న పుత్తా ప్రతాపుడా జగన్తో సంప్రదింపులకు సంధానానికి వాళ్ళ హావా ఎంత మాట ఎంత మాట మొన్న మీరే కదా రాసింది జగన్ పార్టీ ఓట్లని కేసీఆర్కి వేయించారు లేకపోతే మొన్న గ్రేటర్లో కేసీఆర్ మరీ ఏ ఇరవైకో ముప్పైకో పడిపోయేవాడని ఎలాగో జగన్ కేసీఆర్ జాన్ జిగిరీ దోస్తులే కదా అలాంటప్పుడు జగన్ చెబితే ఆంధ్ర రెడ్లు తెలంగాణ రెడ్లు వినే పక్షంలో జగన్తో మళ్ళీ పార్టీ దుకాణం ఓపెన్ చేయించాల్సిన కర్మ కేసీఆర్కు దేనికి అవి ఎలాగో తనకు పడేవే కదా ఒకవేళ జగన్ మళ్ళీ తన దుకాణం ఓపెన్ చేస్తే ఆ ఓట్లన్నీ చీలిపోతే అది బీజేపీకి లాభం కాదా అంటే కేసీఆర్ఏ కావాలని బీజేపీకి మేలు చేస్తే వ్యూహాలు రచిస్తాడా పైగా జగన్ పార్టీ అంటే కేవలం రెడ్ల పార్టీ అయినా తెలంగాణలో వైఎస్ను అభిమానించే ఇతర కులస్తులు లేరా షర్మిల అప్పట్లో అన్న కోసం జగన్ బాణంగా జనంలో తిరిగింది అవసరార్థం అంతే తప్ప ఆమెకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదు అన్న అధికారులకు వచ్చి ఇన్ని నెలలవుతున్నా ఏ ఒక్క సందర్భంలోనూ ఆమె రాజకీయ తెరపై కనిపించలేదు వదిన భారతి అన్నకు సాయంగా అప్పుడప్పుడు కనిపిస్తున్నా సరే షర్మిల మాత్రం పాలిటిక్స్ జోలికి రాలేదు బహుశా రాదు కూడా మరి ఆమెను ప్రతినిధిగా పెట్టి ఇప్పటికిప్పుడు తెలంగాణలో బ్రాంచ్ ఆఫీస్ మళ్లీ ఓపెన్ చేయాల్సిన అవసరం జగన్కి ఏముంది పైగా తన క్షేత్రం ఏపీ మాత్రమే దానిని వదిలి తెలంగాణలో కూడా రాజకీయం చేద్దామనుకుంటే చంద్రబాబుకు పట్టిన గతే ఎందుకంటే చాలా సమీకరణాలు మారిపోతాయి అంతేందుకు కేసీఆర్ కు లబ్ధి చేకూర్చే పనిని జగన్ చేస్తే జగన్ కూడా బీజేపీకి శత్రువు అయిపోతాడు జగన్ ఇప్పుడు అంత ఎందుకు గోక్కుంటాడు సో డిఆర్ రాధాకృష్ణ ఈసారి ఎవరెవరు నడమో పుల్లు పెట్టాలనుకుని తమరు వదిలిన ఈ పుల్లల బాణంలో పెద్ద పంచ్ లేదు